దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ప్రియ దైవ జనాంగమా, ఈరోజున వాగ్దానం వింటున్న మనతో కూడా ప్రభు సూటిగా ఈ మాటే అంటున్నారు. ఆ రోజున మన ప్రభు అయిన యేసయ్య పునరుత్థానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయనను కలుసుకోవటానికి సమాధి వద్దే నిలిచి ఉన్న మరియ చెంతకు వచ్చి ఆ మగ్ధలేని మరియతో ఆయన అంటున్నారు, అమ్మా ఎందుకేడుస్తున్నావమ్మా? ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనందరి కొరకు పునరుత్థానుడైన యేసయ్య అంటున్న మాట చూడండి, అమ్మా అయ్యా ఎందుకేడుస్తున్నారు? మన దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, కుటుంబ సమస్యల గురించి కావచ్చు, అనారోగ్యాన్ని గురించి కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతర విషయాలైనా. ఒకవేళ మీకు ఉద్యోగం లేదేమో, ఒకవేళ మీరు వివాహాలు కాక బాధపడుతున్నారేమో, ఒకవేళ వివాహమైన సంతానం లేక బాధపడుతున్నారేమో, పనిపాటలు లేక బాధపడుతున్నారేమో, మరి ఏ విషయంలో బాధపడుతున్నారు? మీరు దేని గురించి బాధపడుతున్నారో, దేని గురించి ఏడుస్తున్నారో ఆయనకు తెలుసు. మీ చెంతకు వచ్చారు ఈ వాగ్దానం ద్వారా, మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఏడుస్తున్నారయ్యా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు? బిడా ఎందుకు ఏడుస్తున్నారు? మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన వాడు ఈ రోజున మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. మన యేసయ్య మరణాన్ని గెలిచినవాడు, మన యేసయ్య సమాధిని గెలిచినవాడు. అందరూ ఈ మరణం దగ్గర, సమాధి దగ్గర ఓడిపోయిన వారే. మన రక్షకుడు, మన ప్రభువు, మన ప్రాణప్రియుడైన యేసయ్య, ఆయన మాత్రమే సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచి అంటున్నారు, నేను జయించిన వాడిని, మీకున్న ఈ బాధలన్నిటి నుండి కూడా మీకు విజయమిస్తాను నేను. ఎడవకండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యోహాను శుభవార్తలోనే 11వ అధ్యాయంలో 33వ వచనంలో మనం చూస్తే, ఒక్కగానొక్క తమ్ముణ్ణి కోల్పోయిన మరియా, మార్తా అనే వారి ఇంటికి యేసయ్య వెళ్ళారు. వారు దుఃఖములో ఉన్నారు. అమ్మా ఎక్కడ పెట్టారమ్మా లాజర్ని? సమాధి దగ్గర తీసుకుని వెళ్ళి ఇదిగోనయ్యా ఇందులో పెట్టాం. అమ్మా ఆ రాయి దొల్లించగలరా? ఆ రాయిని వాళ్ళు దొల్లించారు. సమాధిలో ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉన్న ఆ లాజర్ను చూచినప్పుడు వారి దుఃఖం కట్టలు దిగింది. ఇక వారు బహుగా ఏడుస్తున్నారు. వారిని చూచి గ్రామ ప్రజలంతా ఏడుస్తున్నారు. ఒక మాట చెప్పున, యేసయ్య కూడా ఏడ్చారండి వారిని చూచి. యేసయ్య కూడా ఏడ్చారు. ప్రియ దైవ జనాంగమా, మీరు దేని గురించి ఏడుస్తున్నారో తెలియదు. మీరు ఏడుస్తుంటే, మనం ఏడుస్తుంటే మన యేసయ్య కూడా మనతో ఏడ్చే దేవుడు ఆయన. మనం ఏడుస్తుంటే మనల్ని చూచి ఏడ్చే దేవుడు. ఎంత మంచి దేవుడు అండి! మన యావత్ బాధలో మనతో కూడా బాధపడుతున్నారంట ఆయన. మనతో కూడా ఏడుస్తున్నారు, మన గురించి ఆయన చింతపడుతున్నారు. నమ్మండి, ఈరోజు మన దగ్గరకు వచ్చి మనతో అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారయ్యా, ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఆ రోజున ఆ మరియ మార్తల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న వారిని చూచి ఆయన ఏడ్చి, ఇప్పుడు ఆయన లాజరును పేరు పెట్టి పిలిచారు, లాజరు బయటికి రా. ఎప్పుడైతే మాట అన్నారో, అంతకుముందు 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన లాజరు శవంలోనికి ఆయన పునరుత్థాన శక్తి వెళ్ళింది. లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చి నిలిచారు. ఇప్పుడు వెంటనే యేసయ్య, ఇదిగో అమ్మ మీ తమ్ముడు, తీసుకువెళ్ళండి. వారి దుఃఖాన్ని అప్పటికప్పుడు ఆనందంగా మార్చారు.
ఈరోజున మన దుఃఖాన్ని కూడా ఆయన ఆనందంగా మార్చబోతున్నారు, మన రోదనను ఉల్లాసంగా మార్చబోతున్నారు. ఈరోజున మన కోసమే ఆయన వచ్చి మన ఇళ్లలోకి వచ్చి అంటున్నారు. ఇంకో మాట చెప్పిన నాయిను అనే గ్రామంలో ఒక్కగానొక్క కుమారుని కోల్పోయిన ఒక తల్లి, ఇక కుమారుడు తప్ప ఇక తల్లికి ఎవరు లేరు. ఆ ఒక్క కుమారుడిని కోల్పోయింది, దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. గ్రామం బయటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆమె కొరకే ఆ గ్రామం లోపలికి వస్తున్నారు యేసయ్య. ఆ గ్రామం లోపలికి ఆమె కోసం వస్తున్నారు. ఆ గవిని దగ్గర ఇద్దరు ఎదురు బెదురు పడ్డారు. గుండెలు బాదుకొని ఏడుస్తున్న తల్లి చూస్తూ, అమ్మా ఎడవద్దమ్మా, నీకోసమే వస్తున్నానమ్మా, నేను ఎడవద్దమ్మా, ఆ పాడిని దించారు. ఆ పాడిని ముట్టుకొని లే అన్నారు ఆయన. వెంటనే ఆ బిడ్డ లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ తల్లి చేతికి ఆ బిడ్డనిచ్చి, వెళ్ళమ్మా ఆనందంగా. అప్పటి వరకు గుండెలు బాదుకొని ఏడుస్తున్న తల్లి తట్టుకోలేనంత ఆనందం, గొంతులేస్తూ ఆనందిస్తుంది. ఈరోజున దేని గురించి మీరు చింతపడుతున్నారు? దేని గురించి మీరు దిగులు పడుతున్నారు? మీ దుఃఖాన్ని ఇంత ఆనందంగా, తట్టుకోలేనంత ఆనందంగా మార్చగలిగిన సత్తా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన అన్నిటినీ జయించినవాడు, మరణాన్ని కూడా జయించినవాడు. ఈరోజున మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప సంతోష ఆనందాలు ఇవ్వబోతున్నాడు. సంతోషించండి, ఆనందించండి. మన ప్రభు మన దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి తిరిగి లేచారు. నిశ్చయంగా ఈ వాగ్దానం మన పట్ల నెరవేరబోతుంది. కనుక మనం నమ్ముదాం, మన దుఃఖం ఆనందంగా మారునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి, వారి రోదనను ఉల్లాసంగా మార్చండి. ప్రభా, చెప్పలేనంత గొప్ప సంతోష ఆనందాలతో ఈ కుటుంబ సభ్యులందరినీ తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.